దిస్ ఇస్ రమణి, ద వెరీ సేమ్ రమణి. రమణి చావలేదు, షీఈస్ వెరీ మచ్ అలైవ్. ఈ రెండు కేసులు జోడించడంలో ఒకే ఒక తేడా ఉంది. నేను ఈ రోజు ఆడింది ఒక నిరపరాధిని రక్షించడానికి ఆడిన నాటకం అయితే, ఆ రోజు వీళ్ళాడింది ఒక నిరపరాధిని అపరాధిగా మార్చి తాము తప్పించుకున్న రియాలిటీ. ఆమెను ఇప్పుడు తీసుకువెళ్ళండి, అవసరమైనప్పుడు హాజరుపరచండి. ఐఎమ్ సమింగ్ అప్. నేను ఊహించని విధంగా రమణి సీఎంకి రాసిన ఉత్తరం డీజీపీ నాకు ఫార్వర్డ్ చేశారు. తప్పించుకున్న ఈ నలుగురు ముద్దాయిల్ని తిరిగి పట్టుకోవాలి, దాంతో పాటు ఆ రోజు పొరపాటు పడ్డ కోర్టును కూడా కన్విన్స్ చేస్తేనే మధు కేస్ పునర్విచారణకు వస్తుంది. కనుక ఐ మాస్టర్ మైండెడ్ ద ప్లాన్. దాని పర్యవసానమే ఈ నాటకం. డాక్టర్ గిరిగారి సహాయంతో మెడికల్ కాలేజ్ నుండి రమణి శరీరానికి దగ్గరగా ఉన్న ఒక అనాథ శవాన్ని తీసుకున్నాం. కాల్చేసిన శరీరం ఎవరికీ డౌట్ రాకుండా ఐడెంటిఫై చెయ్యాలి. ఆ విషయం మాట్లాడుకుంటున్నప్పుడు రమణి గారే స్టీల్ నెయిల్ తాయెత్తుల గురించి నాతో చెప్పారు. ఆ విధంగా ఆ రెండు ఆ శరీరంలోకి వచ్చాయి. రసవత్తరమైన ఈ నాటకంలో రమణి గారు, సాక్షులు, నా సహ ఉద్యోగులు వాళ్ల వాళ్ళ రోల్స్ ని అద్భుతంగా పోషించారు. ద రెస్ట్ ఇస్ హిస్టరీ. యోరాణ, నేను ఇలా నాటకం ఆడడంలో తప్పు లేదని చెప్పడం లేదు. కోర్టుని తప్పుదారి పట్టించడానికి ఆడిన ఈ నాటకం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమార్హం కాదని నాకు తెలుసు. దానికి నాకు ఏ శిక్ష విధించినా మనస్ఫూర్తిగా అనుభవిస్తాను. లెట్ మీ కంక్లూడ్ సార్. బతికే ఉన్న వ్యక్తి హత్య చేయబడిందని కోర్టుని నమ్మించడం ఒక యావరేజ్ ఆఫీసర్ అయిన నాకే చేతనైతే, ఇటువంటి క్రిమినల్ లాయర్స్, రాబర్ట్ లాంటి పోలీస్ ఆఫీసర్లు ఒకటయ్యారంటే ఒకరు కాదు ఎందరో అమాయకులు అపరాధులుగా మార్చబడతారు. ఎందరో నేరస్తులకి క్షమాభిక్ష పెడుతున్న ఈ న్యాయస్థానాన్ని ఒక నిరపరాధిని రక్షించమని వేడుకుంటున్నాను. ఐ ప్లీడ్ జస్టిస్ సార్. ఉద్దేశపూర్వకంగా కోర్టును తప్పుదారి పట్టించి క్షమించరాని నేరం చేశారు డీవైఎస్పీ అశోక్ జయసింహ. అయినా ఓ నిండు ప్రాణాన్ని రక్షించి తీరాలన్న ఆయన సదుద్దేశాన్ని ఈ కోర్టు విశాల హృదయంతో అర్థం చేసుకుంది. అబద్ధపు సాక్ష్యాలతో కోర్టును కూడా తప్పుదారి పట్టించొచ్చని మిస్టర్ జయసింహ నిరూపించారు. తీర్పు ఇవ్వబడిన దంపతుల హత్య కేసులో ముద్దా అయిన మధు విషయంలో కోర్టు పునఃపరిశీలన చేస్తుంది. సదరు కేసును పునర్విచారణ జరిపించి అసలు నేరస్తుల్ని కఠినంగా శిక్షిస్తుందని ఈ కోర్టు తెలియజేస్తున్నది. ఆరు నెలల పాటు సాగిన రవికుమార్ దేవీల హత్య కేసు పునర్విచారణ జరిగి అడ్వకేట్ శర్మని, సత్యనారాయణ్ని, ఎస్పీ రాబర్ట్ని, ముస్తఫా కమాల్ని దోషులుగా నిర్ణయించి వాళ్లకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మధుని నిర్దోషిగా విడుదల చేశారు. మిస్టర్ శర్మ, bad ambitions, bad performance and very very poor results. ఇకను నువ్వు అద్దాన్ని తీసుకుని ముఖానికి దగ్గరగా ఇలా పెట్టుకుని చెప్పుకోవాలి, నాది పాపిస్టి జన్మ అని. బుద్ధొచ్చిందనుకుంటాను, జైల్లోనైనా ప్రశాంతంగా ఉండు, లేదంటే కుక్క చావు చేస్తావు. చూడు, తాడి నెక్కేవాడొకడుంటే వాడి తలదన్నేవాడు ఇంకొకడుంటాడు, దానే విధి అంటారు. నీ పొగరిప్పుడు అణిగిందిగా.